తెలంగాణ ప్రజలలో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద నమ్మకం కోల్పోతున్నారు ప్రజలు. 4 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రతి మహిళకిచ్చే 2500 మీద ఇంతవరకు చలనం లేదు. 15,000 రూపాయలు రైతు బంధు దేవుడెరుగు, 10,000 రూపాయలు కూడా దిక్కులేవు. ఇవాళ రైతాంగానికి కనీసం నీళ్లు కూడా సకాలంలో ఇవ్వకుండా, కరెంటు కూడా క్వాలిటీ ఇవ్వకుండా పంటలు ఎండిపోవడానికి కారణమైండు. కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం పేరు చెప్పి కాలం గడిపింది తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే మన బతుకులు ఆగమే అనేటువంటి చర్చ గ్రామాలలో పట్టణాలు జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మల్కాజ్గిరిలో కొట్లాడే బిడ్డ అవకాశం వస్తే పనిచేసే బిడ్డ ఈటలనే గెలిపించుకోవాలని చెప్పి స్పష్టంగా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు, ప్రతిపక్ష మాకు విరోధంగా పోటీ చేసేవాళ్ళు మద్యం నమ్ముకున్నారు తప్ప, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది తప్ప ప్రజల్లో పలుకుబడలేదు. ఇవాళ మీరే సజీవ సాక్ష్యం. నేను ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకొని భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి, బిడ్డ ఈసారి ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు పోకుండా తీర్మానం చేసుకున్నాం, బీజేపీకే ఓటు వేస్తామని చెప్పేటువంటి సంకేతం, ఆ ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి మల్కాజ్గిరిలో ఇలా ఏ పార్టీ కూడా డిపాజిట్ దక్కని పరిస్థితి వస్తుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.